అండి, ఈరోజు వైజాగ్ నన్ను చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది. బికాజ్ నేను నా ఫస్ట్ మూవీ ఊహలు గుసగుసలాడే మూవీ అక్కడే చేశాను. ఆ మూవీ చేస్తున్నప్పుడు యాజ్ ఎ న్యూ కమర్ కింద నేను చేస్తుంది రైటవ్ కాదా అనే ఒక అనుమానం యాజ్ యాక్టర్గా ఉంటుంది. ఆ స్టేజ్లో ఆ పబ్లిక్ రోడ్డు మీద చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి చాలా భయాస్తున్నావు చాలా భయాస్తున్నావు అని చెప్పి వచ్చి మెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ మేము షూటింగ్ చేస్తున్న సమయంలో ఎవరు క్రౌడ్ కానీ పబ్లిక్ కానీ అసలు వచ్చి డిస్టర్బ్ చేయడం అనేది ఉండదు. మేము చేసినంత వరకు నుంచుని చూసి దాని తర్వాత వచ్చి ఫొటోస్ తీసుకుని మొన్న చాలా బాగా చేసాను మెచ్చుకున్నారు. సో ఆ ఎంకరేజ్ అనేది యాజ్ అన్ ఆర్టిస్ట్గా ఇక్కడ ఉండిపోద్దాను లైఫ్ లాంగ్. సో నాకు అలాంటి వైజాగ్ పీపుల్ ఇప్పుడు చాలా డిస్టర్బ్ అయిపోయి చాలా కష్టాల్లో ఉన్నారు. సీరియస్లీ నేను అది పాల్పంచుకుందాం అనుకుంటున్నాను. ఈవెన్ నేను లక్ష్మీరామ్ అంటే కూడా లాస్ట్ మంత్ నేను షూట్ చేశానండి. ఆ ప్లేసెస్లోనే కొన్ని షూట్ చేశాను కూడా. అండ్ ఇప్పుడు నేను ఫోటోగ్రాఫ్స్ అన్నీ నేను చూస్తుంటే సీరియస్లీ ఏం ఆడాలి కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎంతో హ్యాపీగా కూడా షూట్ చేసాం. ఇప్పుడు రానున్న దివాళీకి ఎంత ఇంపార్టెంట్ మనకు తెలుసండి. ఒక మన ఫ్యామిలీలో చాలా పెద్దగా జరుపుకుంటాం. సో మనం అనుకున్న బడ్జెట్లో ఒక 10% కట్ చేసి వాళ్ళకి ఫండ్గా మనకి ఇస్తే సో మళ్ళీ మనం వైజాగ్ని తిరిగి తెచ్చుకోగలం. నా వంతు నేను సహాయం చేస్తున్నానండి. నేను నా ఫ్యామిలీ నుంచి, మా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి, నెక్స్ట్ నాకు ఫ్రెండ్స్ నుంచి, క్లోజ్ సర్కిల్ నుంచి అందరినీ ఒక ఫండ్ రైజింగ్లో నేను పెట్టుకున్నానండి నా వంతు సహాయం చేద్దామని. బికాజ్ వైజాగ్ అనేది నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అండ్ ఒక బ్యూటిఫుల్ సిటీ. సో దాన్ని మళ్ళీ తీసుకురావాలి వెనకాలి అని చెప్పి ఒక చిన్న చిన్న వాళ్ళైనా చిన్న సహాయంతో మొదలవ్వాలని చెప్పి సో నా వంతు కూడా నేను చేయాలని చెప్పి స్టార్ట్ అయిన ఆలోచన ఉంటున్నది. అండ్ ఇక్కడ ఉన్నాయండి డీటెయిల్స్. ఇది గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించినండి, ఎటువంటి ఫ్రాడ్ ఉండు ఏమి ఉండు. సో వీళ్ళంతా మాత్రం ఏం చేస్తారు గవర్నమెంట్, మన సాయం కూడా ఉండాలి కదా. సో ఆ జనాలకి మన సాయం కూడా కావాలి. అండ్ ఎవరైతే నేను చూసి నిజంగా ఈ వీడియోని లైక్ చేస్తారు సీరియస్లీ, ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉన్న లైఫ్స్కి హెల్ప్ఫుల్ అవ్వాలి. సో సీరియస్లీ అండి థ్యాంక్ యూ సో మచ్ నాతో ఈ వీడియో చూస్తున్నాను సేపు చేయాలని ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. నాతో పాటు మీరు అందరూ ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.